కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి, తన సతీమణి ఉత్తమ్ పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. తన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలు, వార్తలను కార్యకర్తలు నమ్మొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కోదాడ నియోజకవర్గాల ప్రజలకు నమస్కారం. గత కొన్ని రోజులుగా మేము పార్టీ మారుతున్నామని కొన్ని రూమర్స్, వదంతులు, దుష్ప్రచారం జరుగుతుంది. ఈ దుష్ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. క్లారిటీతో మీకు మనవి చేస్తున్నాను. ఏఐసీసీ మరియు పిసిసి ఎన్నికల కమిటీల ఆమోదంతో నేను హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా, పద్మావతి రెడ్డి గారు కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిగా రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము. గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ప్రతిపక్షంలో, అధికార పార్టీలో, మంత్రిగా, ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా ఏ పదవిలో ఉన్నా లేకున్నా హుజూర్ నగర్ కోదాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని నిరంతరం కృషి చేశాం. అదేవిధంగా ముందు ముందు కూడా కొనసాగుతాం. ఈ ప్రాంత ప్రజలకి మా జీవితం అంకితం అని చెప్పి మనవి చేస్తూ, మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని చెప్పి